Action. Hi friends, welcome to our channel. Mega power star Ram Charan heroga Shankar direction lo RC15 terekekutunna vishayam andariki telisinde. ఇక భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఇక ఈ చిత్ర తొలి షెడ్యూల్ పూణేలో ప్రారంభమైన విషయం తెలిసిందే. నాటి నుంచి ఏకదాటిగా ఈ చిత్ర నటీనటులపై శంకర్ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక రామ్ చరణ్, కీరా అద్వానితో సహా కీలక నటీనటులంతా ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇక తాజాగా రామ్ చరణ్ పూణే షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. ఇక పూణేలో ఈ చిత్ర షూటింగ్ ముగించుకొని రామ్ చరణ్ ముంబైకి పయనమయ్యారు. ఇక ముంబై నుంచి నిన్న సాయంత్రం రామ్ చరణ్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక తాజాగా ముంబై ఎయిర్పోర్ట్ సమీపంలో రామ్ చరణ్ కారులో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు విషయం బయటికి వచ్చింది. ఇక కొందరు అభిమానులు రామ్ చరణ్ కారులో ఉండగానే సెల్ఫీలు దిగడానికి ఎంతో ఆసక్తిని చూపించారు. రామ్ చరణ్ కూడా విసుక్కోకుండా అడిగిన వాళ్లకు కారు ఆపి సెల్ఫీలు ఇచ్చినట్లుగా తెలిసింది. అయితే ఇక్కడ రామ్ చరణ్ లుక్ అయితే స్మార్ట్ గా మారిపోవడం ఆసక్తిని పెంచుతుంది. నేరుగా షూటింగ్ స్పాట్ నుంచి మేకప్ తొలగించుకోకుండా ఫ్లైట్ కోసం హడావిడిగా బయలుదేరినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ లుక్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రామ్ చరణ్ లుక్ అయితే ఈ సినిమాలో ఇలాగే ఉండబోతుందని ఈ హింట్ అయితే చెప్పకనే చెప్తుంది. కళ్ళకు నల్ల అద్దాలు, డెనిమ్ జీన్స్ షర్ట్ లో రామ్ చరణ్ ఎంతో ఆకర్షణీయంగా కనిపించారు. ఇక త్రిబులార్ లో సీతారామరాజు పాత్ర కోసం తన శరీరంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు రామ్ చరణ్. అలాగే ఆహార్యం కోసం చాలా కసరత్తులే చేశారు. ఇక ఇప్పుడు ఆ పాత్ర నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఫ్రెష్ లుక్ లో మెగా అభిమానులకు ట్రీట్ ఇస్తున్నారు. ఇక శంకర్ చిత్రంలో రామ్ చరణ్ రెండు రకాల విభిన్న పాత్రలు పోషించనున్నారు. ఇక ఫస్ట్ ప్రభుత్వ ఐఏఎస్ అధికారి పాత్రలో, అటువైపు ఒక పెద్ద రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఒక పాత్ర కోసం మరొక పాత్రలోకి ట్రాన్స్ఫర్మ్ కావడం ఇదే తొలిసారి. ఈ రకంగా రామ్ చరణ్ కి ఈ చిత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. ఇక రామ్ చరణ్ కి రెండు పాత్రలు కూడా ఛాలెంజింగ్ అనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. శంకర్ మార్క్ సోషియో పొలిటికల్ చిత్రంగా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.